పర్వతం ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి, చెమట చిందించాలి. కానీ తీరా ఎక్కిన తర్వాత చేసే చిన్న పొరపాటు సైతం అక్కడ నుండి పాతాళానికి పడేస్తుంది. జీవితం కూడా అంతే. ఎంతో కష్టపడి ఒక మంచి స్థాయికి చేరుకున్నాక అదే స్థాయి నుండి కింద పడిపోవడానికి ఒక్క క్షణంలో మనం చేసే తప్పు చాలు. ఎంతటి స్థాయికైనా పరిస్థితి దిగజారిపోతుంది. అలాంటి ఒక కథే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అలనాటి అగ్రస్థాయి కమీడియన్ది. కమీడియన్కి స్టార్ హీరో స్టేటస్ ఈ నటుడితోనే మొదలైంది. ఆయనే కస్తూరి శివరావు. ఆయన ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో వెనకాల కొన్ని వందల మంది పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. కానీ ఫేమ్ పోయి చనిపోయిన రోజున ఆయన శవం వద్ద అరడజన్ మంది కూడా లేరు. ఇదే జీవితం. బ్రతికి ఉన్నప్పుడు డబ్బు పేరు ఉంటేనే అందరూ మన వెనకే ఉంటారు. కానీ అవి ఏమీ లేని రోజున శవం పైన కాకి కూడా వాలదు. అలాంటి జీవితమే కస్తూరి శివరావుది. కాకినాడలో పుట్టిన కస్తూరి శివరావు వరవిక్రమ్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఇదే సినిమా భానుమతి రేలంగికి కూడా మొదటి సినిమా. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన, ఏఎన్ఆర్తో చేసిన బాలరాజు సినిమాతో మంచి కమీడియన్ గా పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత కస్తూరి శివరావు హీరోగా గుణసుందరి సినిమా విడుదలై అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఇక అక్కడితో కస్తూరి శివరావు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటూ లగ్జరీ జీవితం గడిపారు. తాను సైకిల్ పై తిరిగిన మద్రాసు రోడ్లపై బ్యూక్ కారుపై కస్తూరి శివరావు వెళ్తుంటే జనాలు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్లేవారు. కానీ డబ్బు ఫేమ్ మనిషిని ఒక్క చోట నిల్వనివ్వదు కదా. అందుకే సొంతంగా సినిమా తీయాలని భావించి తన సొంత నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో పరమానందయ్య శిష్యుడు సినిమా తీస్తే సంపాదించిన ఆస్తులు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. అక్కడే ఆయన పతనం మొదలైంది. అలా అప్పుల్లో జీవితం నడుస్తున్న సమయంలోనే తనతో పాటే సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన రేలంగి మాత్రం రోజురోజుకి పైకి ఎదుగుతుంటే, శివరావు మాత్రం సినిమాలు తగ్గి ఆరోగ్యం క్షీణించి వైభవోపేతంగా వెలిగిన తన ఇంటిని కారును అమ్ముకొని మరలా సైకిల్పై అదే మద్రాసు రోడ్లపై తిరగడం మొదలుపెట్టాడు. ఒకనొక రోజున తెనాలికి వైద్యం కోసం వెళ్లిన కస్తూరి శివరావు దురదృష్టవశాత్తు అక్కడే మరణించారు. 24వ తారీఖున మరణించిన కస్తూరి శివరావుని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి రంగస్థల నటుడు వెంకట్రామయ్య చివరికి టాక్సీ కట్టిస్తే ఆ డ్రైవర్ కారులో శవాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. చివరికి డిక్కీలో పెట్టి పంపించారట. పట్టుపరుపులపై పవలించిన కస్తూరి శివరావు కారు డిక్కీలో శివంగా 26వ తారీఖున సాయంత్రానికి మద్రాసు వచ్చారు. శవాన్ని దహనం చేయడానికి కూడా ఒక్క రూపాయి లేని శివరావు భార్య పలువురు దానంగా ఇచ్చిన డబ్బులతో అంత్యక్రియలు చేశారు. అలా పర్వత శిఖరాన్ని ఎక్కిన కస్తూరి శివరావు శ్మశానానికి డిక్కీలో రావడం ఎందరికో గుణపాఠం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.